Hi, hello, namaste. Welcome to SRINIVASMech channel. ఈ రోజు ఈవిడలు మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుంచి ఎన్టీపీసీ 01 of 2019 సంబంధించినటువంటి లెవెల్ 3 అండ్ అదేవిధంగా లెవెల్ 2 యొక్క అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో దిస్ ఇస్ అవర్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 8/5/2023 CN01 of 2019 ఇంటర్మ్ రిజల్ట్స్ పార్ట్ 8 ఇన్ లెవెల్ 3 అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ లెవెల్ 2లో కన్నా తీసుకుంటే కేటగిరీ 11 and 13 వాళ్ళకి ఇక్కడ మనకు డైరెక్ట్ ఇంటర్మ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ వీటిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో వీటిపైన క్లిక్ చేద్దాం. ఫస్ట్ మనం లెవెల్ 3 కనుక తీసుకుంటే ఇది మనకు కేటగిరీ 9 సంబంధించి ఇక్కడ మనకు 8th పార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గతంలో మనకు 7 పార్ట్ జరిగినాయి. సో ఆ యొక్క డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టుడే మనకు పార్ట్ 8 యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది. సో దీంట్లో మన యొక్క సికింద్రాబాద్ జోన్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్ట్కి 4 అయితే షార్ట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇష్యూ అయితే చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా మనకు వచ్చినటువంటి మరొక అప్డేట్ కనుక తీసుకుంటే లెవెల్ 2 సంబంధించి పార్ట్ 7 అయితే ఇక్కడ మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో లెవెల్ 2లో మన కేటగిరీ 11 and 13 పోస్ట్కి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేలు ఇద్దరికి అండ్ అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఒకరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే త్వరలో ఇష్యూ చేయబోతున్నారు. సో ఈ యొక్క లిస్టులన్నీ కూడా ఇప్పుడు దేనికి ఇస్తున్నారంటే May 16 రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు 5వ రోజుగారు మేళా అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆల్ ఓవర్ ద ఇండియాలో 22 రాష్ట్రాలలో 45 సెంటర్లలో 70,000 అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ ప్రక్రియలో భాగంగా వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా అనేది ఫార్వర్డ్ చేయమని మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వేకి ఆర్డర్స్ రావడం జరిగింది. కాబట్టి వీటన్నిటి యొక్క ప్రక్రియని వేగంగా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మోస్ట్లీ అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి రోజుగారు మేళలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ రోజుగారు మేళ కనుక తీసుకుంటే May 16 రోజు ఉంటుంది. దానికి సంబంధించి అప్డేట్స్ కూడా మీకు మన యొక్క ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది. అండ్ వాట్ అబౌట్ న్యూ నోటిఫికేషన్? సో న్యూ నోటిఫికేషన్స్ కనుక తీసుకుంటే ప్రజెంట్ ఆల్రెడీ ఎల్లుండి మనకు కర్ణాటక ఎలక్షన్స్ అయితే జరగబోతుంది కదా. దాని యొక్క రిజల్ట్స్ అండ్ అదేవిధంగా ఈ యొక్క రోజుగారు మేళతోటి మనకు మ్యాక్సిమం గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ ఎవరైతే బ్యాలెన్స్ ఉంటారో ఆ యొక్క పోస్టులన్నింటిని కూడా మ్యాక్సిమం వీటిలోనే ఫిల్ చేయాలని అయితే ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క రోజుగారు మేళ అయిపోయిన తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ నోటిఫికేషన్ అప్డేట్స్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.